ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా మా పార్టీ క్యాడర్ అంతా జరుపుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడానికి కారణాలు మీకు అందరికీ బాగా తెలుసు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హఠాత్తుగా మరణించిన క్రమంలో ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఒకటొకటి తీసేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద జరుగుతున్నటువంటి ఒత్తిడులను ఆ కుటుంబాన్ని చిందరవందర చేయాలని కుట్రల నుంచి ఛేదించుకుంటూ ఒక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది 8 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి ఆ రాజకీయ పార్టీ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది 2014 లో అధికారంలోకి వస్తుందని ఆశపడ్డప్పటికీ కూడా స్వల్ప తేడాతో అధికారాన్ని కోల్పోయినా అన్ని కుట్రల్ని భగ్నం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఇవాళ అధికారపు ముందు ముంగిట్లో ప్రజల ఆశీస్సుల కోసం ఉన్నదని చెప్పడానికి సంతోషపడుతున్నాం అయితే ఈ 8 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి అనేక కుట్రలు చేసింది ఇవాళే పత్రికల్లో చూసి నేనేం ఆశ్చర్యపోలా ఒకసారి గుర్తు చేయాలనుకున్నా ఏమిటంటే ఈనాడు పత్రికలో ఇవాళ వారికి సంబంధించినటువంటి పత్రికలో ఒకటి రాశారు జేడీ లక్ష్మణారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు వారు భీమిని నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు సరే పోలీస్ ఆఫీసర్స్ రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పత్రికల్లో చూశాం జేడీ లక్ష్మణారాయణ గారు టీడీపీ పార్టీలో చేరబోతున్నారని భీమిని నుంచి సైకిల్ గుర్తు మీద పోటీ చేయబోతున్నారు అని సరే ఇక మనకు తెలిసిన విషయమే చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత వారి వారి రాజకీయ గమ్యాలను వెతుక్కుంటూ రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళుతుంటారు పోటీ చేస్తుంటారు గెలుస్తుంటారు ఓడిపోతుంటారు పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు కానీ జేడీ లక్ష్మణారాయణ గారి విషయంలో మాత్రం అందరూ ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం ఎందుకంటే జేడీ లక్ష్మణారాయణ గారు సిబిఐ ఐజీగా ఉన్నప్పుడు మహారాష్ట్ర క్యాడర్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడానికి ఆ కేసుల్ని విచారణ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి దానిలో జేడీ లక్ష్మణారాయణ గారు ప్రధాన పాత్ర వహించినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అంతేకాదు జేడీ లక్ష్మణారాయణ గారు ఆ రోజున ఐజీగా ఉండి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నటువంటి రోజుల్లో మీకు ఒక సందర్భంలో గుర్తు చేస్తా సిబిఐ తరపున 70-80 టీములు ఒకేసారి దాడి చేశాయి లోటస్ పండ్ అంతా కూడా అణువణువు ఎతికాయి ఎతికితే ఎతిక తప్పులేదు ఎతికిన తర్వాత ఏం చెప్పారంటే ఇన్ని 100 గదులు ఉన్నాయన్నారు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయన్నారు లిఫ్ట్లు ఉన్నాయన్నారు హెలికాప్టర్ల పైనుంచి దిగేటటువంటి సదుపాయం ఉంది అన్నారు హెలికాప్టర్లు దిగేశాయని కూడా చెప్పినటువంటి సందర్భం ఇదంతా కూడా ఎలా జరిగిందంటే వాళ్ళు దాడులు చేయటం వెదకటం పొద్దున్నే వారి కమల పత్రికలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎల్లో పత్రికల్లో మెయిన్ హెడ్డింగులు రావడం ఇదంతా కూడా జేడీ లక్ష్మణారాయణ గారి లీక్ చేసినటువంటి సందర్భాలు మనం చెప్పాం ఆ రోజున నేను కూడా ప్రెస్ మీట్లో అనేక సందర్భాల్లో చెప్పాను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఏకైకమైన లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఎవరు కేసులు పెట్టారు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శంకర్రావు గారు లెటర్ రాస్తే అది సూమోటుగా కోర్టు తీసుకుంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఆగమేఘాల మీద జేడీ లక్ష్మణారాయణ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తే ఆయన ఆగమేఘాల మీద అంతా సోదాలు చేసి గందరగోళాలు చేసి 16 మాసాలు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 90 రోజుల్లో బెయిల్ రావాల్సినటువంటి కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే వితిన్ 19 డేస్లో బెయిల్ రావాల్సినటువంటి కండిషన్ ఉంటే చార్జ్ షీట్ పెట్టినట్టుగా పెడతారు. ఒక ఎఫ్ఐఆర్ తీసుకుని దానిలో 13 సార్లు చార్జ్ షీట్ పెట్టి చార్జ్ షీట్ కంప్లీట్ కాలేదు అని అంటూ ఉంటారు ఒక పక్కన, మరొక పక్కన చార్జ్ షీట్ కంప్లీట్ అయిపోయింది, విచారణ జరుగుతుంది అనేటువంటి మాట మాట్లాడి ఒక కుట్రపూరితమైన వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే అదే రాసి చార్జ్ షీట్లో పెట్టినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా బాధతో గుర్తు చేస్తున్నాయని మనం చేస్తున్నాను. ఈ జేడీ లక్ష్మణారాయణ గారిని ఎంత బ్రహ్మాండంగా చిత్రీకరించారండి. ఆ రోజున ఆయన ఊరు ఊర ఫ్లెక్సీలు కట్టి ఆయన సిన్సియర్ ఆఫీసర్ అని, ఆయన అద్భుతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడని, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నాడని బ్రహ్మాండంగా ప్రచారం చేశారు తెలుగుదేశం వారు. అదేవిధంగా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళ పేపర్లు తీవ్రంగా ప్రయత్నం చేసి ఆయన అద్భుతమైన మనిషి, సిన్సియర్ మనిషి అని ప్రయత్నం చేశారు. నేను అడుగుతా ఉన్నా, అంత అద్భుతమైన మనిషి అంత సిన్సియర్గా ఉంటే ఆ రోజునే చెప్పాం చంద్రబాబు నాయుడు గారు జేడీ లక్ష్మణారాయణ గారు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు, ఒక్కసారి కాల్ డేటా తీస్తే మొత్తం జేడీ లక్ష్మణారాయణ గారి నిజస్వరూపం బయటపడుతుంది, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణచడం కోసమే జేడీ లక్ష్మణ అనేటువంటి ఒక పావుని ఉపయోగిస్తున్నారు అని ఆ రోజున మేము చెప్పాం. ఈరోజు చెప్తున్నటువంటి అంశం కాదు. జేడీ లక్ష్మణ గారు రాజీనామా చేసిన తర్వాత ఊరూరా మీటింగ్లు పెట్టారు, నిజాయితీ పడిన మీటింగ్ పెట్టారు, వ్యవసాయదారులతో ఇంటరాక్షన్ అని పెట్టారు, సొంత పార్టీ పెట్టబోతున్నాయని ప్రచారం చేశారు ఈ పత్రికలు, జనసేనలో చేరబోతున్నాయని ప్రచారం చేశారు, లోక్సత్తాలో చేరబోతున్నాడు, లోక్సత్తాని ఈయన కైవసం చేసుకుపోతున్నాడని ప్రచారం చేశారు. ఏమైంది ఈ ప్రచారాలన్నీ? ముసుగులు తొలగుతున్నాయి. మళ్ళా తిరిగి తిరిగి చంద్రబాబు నాయుడు గారు సంఖ ఎక్కి తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళా భీమి నుంచి సైకిల్ యాత్ర చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడంటే ఏనాటి బంధం ఈనాటిది? ఆనాటి బంధమే ఈనాటిది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అణచాలని ప్రయత్నం చేసినటువంటి కుట్రలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి జేడీ లక్ష్మణ నిజస్వరూపం బయటపడిందా కాదా ఒకసారి ఆలోచన చేయమని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ప్రార్థిస్తున్నానని మనం చేస్తున్నాం. కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 13 చార్జ్షీట్లు అన్నారు, ఐఏఎస్ వారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఒక రకంగా మానసికంగా అందరినీ వేధించినటువంటి కుట్రపూరితమైన కేసులు ఏమవుతున్నాయి? జేడీ లక్ష్మణారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, కోర్టుల్లో ఏమవుతున్నాయి? ఒక్కటొక్కటే వీగిపోతున్నది అంటే ఇదంతా అద్భుతమైన కథలల్లి అవాస్తవాలను చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సర్వనాశనం చేసేయాలి, 16 మాసాలు జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆవిరైపోతుంది అని ఆశపడ్డారు. ఆవిరి కాలేదు, బలం పుంజుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న విజయమ్మ గారు, షర్మిలమ్మ గారు పార్టీని నడిపి ముందుకు తీసుకువెళ్ళినందుకు ఇవాళ గర్వపడుతున్నామని మనవి చేస్తున్నా. జేడీ లక్ష్మణారాయణ గారు లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు నాయుడు గారు లాంటి దుర్మార్గులు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏవి చేయలేకపోయారు. వాస్తవాలు గమనించాలని నా ఆవేదన ఏమిటంటే, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జేడీ లక్ష్మణారాయణ గారి నిజస్వరూపం ఇవాళ బయటపడుతుందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నా. అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, జేడీ లక్ష్మణారాయణ గారు. నేను మనవి చేస్తున్నా, ఆ రోజున కూడా మేము చెప్పాం జేడీ లక్ష్మణారాయణ గారు విచారణ జరుగుతుంది, విచారణ జరగానే పొద్దున్నే ఆ 2 పత్రికల్లో మెయిన్ హెడ్డింగ్లో విచారణ జరిగినట్టుగానే రాసేస్తారు, ఏం జరిగిందో అదే రాస్తారు. నిజంగా ఆ 2 పత్రికాధిపతులు జేడీ లక్ష్మణారాయణ గారు ఎంక్వైరీ చేస్తుంటే బల్ల కింద కూర్చుని అంతా చూసినట్టుగా రాసేసేవారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? ఇది కంప్లీట్ సిబిఐ ఆఫీస్ నుంచే ఈ ఇన్ఫర్మేషన్ ఆ 2 పత్రికలకు వెళుతున్నాయి, దీని మీద విచారణ జరపమని ఆ రోజు డిమాండ్ చేశాం. కానీ ఏం చేయలే. నేను ఇప్పటికి కూడా మనవి చేస్తున్నా,
తోడు దొంగలుగా చంద్రబాబు నాయుడు గారు జేడి లక్ష్మణ గారు వ్యవహరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కుటుంబాన్ని చిందరవందర చేయడానికి ప్రయత్నం చేశారు. జరగాలి విచారణ. వీరిద్దరికి ఉన్న రాష్ట్ర సంబంధాల మీద జరగాలని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదని మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ కాదు జరగవలసింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జేడి లక్ష్మణ గారికి మధ్య ఉన్నటువంటి రహస్య సంబంధాల మీద నిజమైనటువంటి విచారణ జరిగితే వీరి ముసుగులు పూర్తిగా తొలగిపోతాయి. దానికి ఇవాళ మేము కోరుకుంటున్నాం, నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి మీద విచారణకు చంద్రబాబు నాయుడు గారు జేడి లక్ష్మణ గారు సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నా. నేను మనవి చేసేది ఒక్కటే, ఆవేదన పడుతున్నది ఒక్కటే, తండ్రి మరణించినటువంటి ఒక వ్యక్తిని, రాజకీయ పార్టీ పెట్టినటువంటి ఒక వ్యక్తిని, ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని కుట్రలు కుతంత్రాలు చేసి అరచాలని ప్రయత్నం చేసినటువంటి ఈ వ్యక్తులకు ప్రజలు శిక్షించవలసినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నాం. బ్యాలెట్ ద్వారా శిక్షించవలసిన సమయం ఆసన్నమైంది. కేవలం 28 రోజుల్లోనే వారు శిక్ష పడవలసినటువంటి అవసరం ఉన్నది. విచారణ తర్వాత జరుగుతుందేమో కానీ శిక్షించడానికి మీ చేతుల్లోకి ఆయుధాలు వచ్చాయి, ఆయుధాలను ఉపయోగించండి మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారిని ఎంతగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించుకోగలిగాము అంటే ఆ పైన ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి శ్రమ ఇవన్నిటికీ దీనికి కారణమని మనవి చేస్తున్నా. ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో ఒకటొకటే బండారాలు బయటపడుతూ ఉన్నాయి. జేడి లక్ష్మణ గారి బయటపడుతున్నటువంటి ఈ బండారం చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోవలసినటువంటి అంశం ఉందని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసిన వారికి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నాను. నేను కోరుకుంటున్నాను, నిజంగా విచారణ జరగవలసింది. ఖచ్చితంగా జేడి లక్ష్మణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళిద్దరూ కూడా తోడు దొంగలుగా వ్యవహరించారు. ఈ తోడు దొంగల మధ్యనున్న రహస్య సంబంధాల మీద విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాను. దీన్ని తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకుంటారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. అదే పేపర్లో వచ్చిన ఆధారంగా అంటే మీరు అడిగిన ప్రశ్నకు నాకు అర్థం కల. అంటే ఈనాడు పేపర్లో ఒక వార్త వస్తుంది, పలానా సుబ్బయ్య మృతి అంటే నమ్మకూడదా? పలానా సుబ్బయ్య చనిపోతే మృతి అని రాస్తారు, అది కాదు. పొలిటికల్ కథనాలు, రాజకీయ కథనాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలనేటువంటి మోటివ్తో ఇంటెన్షన్తో ఎల్లో పత్రికలు రాస్తున్నాయి, అవి నమ్మకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు, నమ్మాలి వద్దా? ఒక సుబ్బారావు చనిపోయాడు, నమ్మాలి వద్దా? వాస్తవాలు వేరు, పొలిటికల్ కథనాలు వేరు బ్రదర్. ఆ రెండు పత్రికలు కేవలం వాస్తవాలను అవాస్తవాలుగాను, అవాస్తవాలను వాస్తవాలుగాను రాజకీయంగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నంలో పార్షియల్గా ఉన్నాయి. నన్ను కాదు అడగవలసింది, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అడగవలసింది. ఈ రాష్ట్రంలో ఏ పసిపిల్లవాడిని కలిపినా ఆ రెండు పత్రికలు చంద్రబాబు బాకా ఊదే పత్రికలని చెప్తారా లేదా అడగండి మీరు వెళ్ళి కావాలిస్తే. నేను చేస్తున్న ఆరోపణ కాదు, ఆధారాలు లేని ఆరోపణలు కాదు. ఆ రెండు పత్రికలు వెళ్ళి ప్రజల్లో మీరు అడగండి, ఈ రెండు పత్రికలు దేనికి అనుకూలమని అడగండి. చంద్రబాబుకు అనుకూలం కాదు అని చెప్తే నేను చెప్తాను రాజకీయంగా. చంద్రబాబుని మోయటం కోసం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కాపాడటం కోసం ఎన్ని అబద్ధాలైనా, ఎన్ని అడ్డంగా కథనాలైనా రాసేటటువంటి పత్రికలు కాదా ఈ రెండు అని అడుగుతా ఉన్నా. చరిత్ర ఏమిటో తీయమని అడుగుతా ఉన్నా. ఇది కేవలం అంబటి రాంబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను ఆరోపిస్తున్న ఆరోపణలు కాదు, ఇది ప్రజల మనసుల్లో ఉన్న ఆరోపణలు కాదా ఉన్నా చెప్పని అడుగుతా ఉన్నా. అరే ఎన్టీ రామారావు మీద ఎంత గొప్పగా కార్టూన్ వేశారండి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు. ఎన్టీ రామారావు ఎంత పొగిడారండి, ఎన్టీ రామారావు ఎంత సపోర్ట్ చేశారండి. ఇవన్నీ నిజాలు కాదా, వాస్తవాలు కాదా? మీరు కేవలం ఆరోపణలు రాజకీయంగా చేస్తున్నది. ఇంకా
ఎక్కడ నడుస్తుందబ్బా? మరి మీకు పెద్దగా కనిపిస్తుందేమో, అక్కడక్కడ ఉంటాయి రాజకీయ పార్టీల్లో టిక్కెట్లప్పుడు అక్కడక్కడ ఉంటాయి. సుబ్బారావుకి ఇవ్వద్దని పొల్లయ్యకి, పొల్లయ్యకి ఇవ్వద్దని సుబ్బారావుకి ఉంటుంది. మేము వారు వీఆర్ వెరీ క్లియర్, మీ అందరికీ తెలుసు, నాకన్నా బాగా తెలుసు, 175 నియోజకవర్గాలలోనూ మేము ఇవాళ క్యాండిడేట్స్ నిర్ణయించడం లేదు. ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారికి అరసలు చేస్తున్నారు, ఫైనల్ లిస్టు త్వరలో ప్రకటిస్తారు. చిన్న చిన్న విభేదాలు ఎక్కడన్నా ఉన్నా అవి పెద్దవిగా చూడవలసిన అవసరం లేదు, అన్నీ సర్దుకుంటారు. మా మెయిన్ గోల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలనను అంతం చేసి రాజన రాజ్యం తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా సిద్ధంగా ఉన్నది, అభిమానులందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే టిక్కెట్లు చర్చ జరుగుతున్నప్పుడు కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలన్నీ కూడా సర్దుకుంటాయి. టీ కప్పులో తుఫాను లాంటివి తప్ప మరొకటి కాదు. చెప్పండి, అంటే గతంలో మేము పోటీ చేయలేదే? గతంలో పోటీ చేసామా? మేము ఎక్కడ చేసాం? అప్పుడు కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేము పోటీ చేయలేదు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేసే అవకాశం ఉందని మేము అనుకోవడం లేదు. ఇంతకుముందు అనేక సందర్భాల్లో మేము చెప్పాము, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడున్న సమాచారం ప్రకారం, ఈ క్షణంలో ఉన్న సమాచారం ప్రకారం, మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా పోటీ చేయలేదు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం లేదు. ఇంకా ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే కనుక్కొని మేము చెప్తాము. మా అధిష్టానం కనుక నాకున్న సమాచారం మేరకు మాత్రం అది. ఇంకా ఓకే.